వాతావరణంలో ఎంత చల్లగా ఉందో, చల్లగా ఉంది వాతావరణం అంతా. చాలా చల్లగా ఉంది, చినుకులు పడుతున్నాయి, మళ్ళీ ముగ్గుపోయిద్దేమో అని టెన్షన్. కోళ్ళు మాత్రం బాగా తిరుగుతున్నాయి పొద్దున్న లేసి. ఎట్లా ఉందో చూడండి. దుశ్చట్టి బాగుంది, కోళ్ళు చూడ అలా తిరుగుతున్నాయి పొద్దున్న లేసి. వాతావరణం మొత్తం చాలా కూల్గా ఉంది, రాత్రి అంతా వాన పడుతూనే ఉంది. ఎప్పుడు మళ్ళీ వాన పడిద్దని డౌట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను వినాయకుడికి అవి ఏమంటారు ఉండరాలు చేస్తున్నాను. అది నేను ఉప్మా రవ్వతో చేస్తున్నాను. సో కొన్ని వాటర్ పోసుకున్నాను, ఇవి కొంచెం మరిగి దీంట్లో జీలకర్ర శనగపప్పు వేసుకుంటున్నాను. అంటే దేవుడికి మాత్రమే కొంచెమే చేస్తున్నాను, ఉండరాలు ఎక్కువ కాదు. అవి కొంచెం కొంచెం మరుగుతున్నాయి, ఈ మరిగి రవ్వ వేసి తిప్పుకోవాలి. ఇలా అయ్యింది కదా, దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఉండ్రాలు చేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇట్లా ఉండ్రాలు చేసుకొని మళ్ళీ ఇంకోసారి స్టీమ్ చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలకాలికలు చేస్తున్నాను. సో నెయ్యి వేసుకున్నాను, నెయ్యిలో ఇవి వేయించుకుంటున్నాను, జీడిపప్పు కిస్మిస్లు. Thank you.
ఈ నెయ్యిలోనే కొంచెం షుగర్ వేసుకుంటున్నా. షుగర్ దీనికి సరిపడా వాటర్ పోసుకొని అది కరిగే వరకు చూసుకోవాలి. బెల్లం చేయకుండా నేను షుగర్తో చేస్తున్నాను. ఈ బెల్లం ఈ షుగర్ కరిగే వరకు చూసుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కుడుములు ఈ పాల తాలికలు ఇవి చేశాను నేను దేవుడికి, అదే వినాయకుడికి నైవేద్యంగా నాకు వచ్చిన వారికి చేశాను అంతే. సో కుడుములు ఇవి చేశానన్నమాట నేను, ఇవి ఈరోజు నైవేద్యం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను జరుపుకున్న పండగని, నేను స్వయంగా చేసుకున్న వినాయకుడు, ఆ వినాయకుడు పూజని మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మీ. మా ఇంటి దగ్గర ఒకటే వినాయకుడిని పెట్టారు, సో చాలా రూల్స్ ప్రకారం పెట్టారు. ఎందుకంటే కరోనా కదా, అసలు పెట్టకూడదు అన్నారు, కానీ పెట్టాలి అనుకున్నప్పుడు పెట్టాలి కాబట్టి పెట్టాము. చిన్న వినాయకుడిని పెడుతున్నారు. సో నేను చూడలేదు, వెళ్ళాలి, వెళ్ళి చూస్తాను. నేను చిన్నగా జరుపుకున్న వినాయకుడి పండగ, నేను స్వయంగా చేసుకున్న వినాయకుడితో నేను పూజ చేసుకున్నది మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ నా సబ్స్క్రైబ్ నా ఛానల్. ఓకే నా ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్లోకి వెళ్దాం.